నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కవిత, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫెర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం ఫెర్టైల్ పీరియడ్ అంటే ఏ రోజుల్లో భార్యాభర్తలు కలిసి ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాము. యూజువల్గా నెలసరి కనుక ఆడవారికి కరెక్ట్గా వచ్చినట్టు అంటే రెగ్యులర్గా ఉందనుకోండి, బట్ సపోజ్ 28 డేస్ సైకిల్ అనుకుంటే 28 డేస్లో వారికి 14 డేస్ అంటే నెక్స్ట్ డేట్ వచ్చే ముందు 14 డేస్కి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ వారికి 35 డేస్ సైకిల్ అనుకోండి, ఈ 35 డేస్ సైకిల్లో 14 డేస్ ప్రయర్ అంటే డే 1 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 21 రోజు అనమాట, ఆ రోజు అండం విడుదలవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా అండం యొక్క లైఫ్ స్పాన్ అనేది 12 నుంచి 24 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కానీ కణం యొక్క లైఫ్ స్పాన్ 5 డేస్ వరకు ఉంటుంది. సో వాళ్ళ ఫెర్టైల్ పీరియడ్ అనేది మనము ఎగ్ రిలీజ్కి 2-3 డేస్ ప్రయర్ నుంచి 2 డేస్ తర్వాత వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఒకవేళ 28 డేస్ సైకిల్ అనుకోండి, వారికి ఫెర్టైల్ పీరియడ్ అనేది 14th డేకి 2 డేస్ ప్రయర్ అంటే 12th డే నుంచి 2 డేస్ లేటర్ అంటే 16th డే వరకు అంటే 12 నుంచి 16వ రోజు వరకు వారు కనుక కలిసి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అందడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు రెగ్యులర్గా డేట్ వచ్చేవారికి అయితే మనం ఈ క్యాలెండర్ మెథడ్ అనేది యూజ్ చేయగలము. ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నవారికి అండాశయం విడుదల అనేది మనం ఎక్కువగా గెస్ చేయలేము. ఈ అండం విడుదల క్యాలెండర్ మెథడే కాకుండా మనకి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే ఆడవారిలో బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. అవి ఏంటంటే బేసల్ బాడీ టెంపరేచర్ అంటే రెగ్యులర్గా ఉండే టెంపరేచర్ కంటే వారికి అండం విడుదలయ్యే కంటే ముందు 0.5 to 1 degree centigrade టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్రెస్ట్ టెండర్నెస్ అంటే హెవీ ఫీలింగ్ అండ్ టెండర్నెస్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అబ్డామిన్లో క్రాంప్స్ అంటే లోయర్ అబ్డామిన్లో పెయిన్ కొద్దిమందికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సర్వైకల్ మ్యూకస్ చేంజెస్, సర్విక్స్లో ఉండే మ్యూకస్లో ఓవులేషన్ టైంలో చేంజెస్ కన్సిస్టెన్సీలో చేంజెస్ ఉంటాయి, అది థిన్ అండ్ వాటరీ టైప్ డిశ్చార్జ్ లాగా ఉంటుంది, నార్మల్ దానికంటే కొద్దిగా ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా మనం హార్మోన్ వాల్యూస్ను కూడా మనం ట్రాక్ చేయవచ్చు. ఇందులో LH హార్మోన్ అని ఉంటుంది, ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ అనేది LH సర్జ్ అంటే ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిన తర్వాత 36 అవర్స్లో ఓవులేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా ఈ LH కిట్ అనేది మనము పీరియడ్ డే నుంచి 17 డేస్ ప్రయర్ స్టార్ట్ చేస్తాము. ఆ 17 డేస్ నుంచి యూరిన్ టెస్ట్ ద్వారా ఆ కిట్లో 2 to 3 డ్రాప్స్ మనం LH కిట్లో వేసినట్టయితే ఇన్ కేస్ అవి 2 లైన్స్ వచ్చాయనుకోండి, అంటే మీ బాడీలో LH హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే అది మీకు ఓవులేషన్ జరగబోతుంది ఈ 1-2 డేస్లో అనేది ఒక ఇండికేషన్ లాగా చెప్తుంది. ఆ టైంలో కనుక మీరు రిలేషన్లో ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా సైన్స్ అండ్ సింప్టమ్స్ ట్రాక్ చేసి ఫాలో అవ్వకుంటూ దాంతోపాటు మీ క్యాలెండర్ మెథడ్ ద్వారా అంటే మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్లయితే మీ ఇంతకుముందు చెప్పినట్టుగా 2 డేస్ ప్రయర్ టు ద ఓవులేషన్ అండ్ 2 డేస్ తర్వాత ఆ టైంలో కనుక మీ రిలేషన్లో ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అందడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.